సో చూస్తున్నారు గైస్, ప్రభాస్ అన్న కట్అవుట్ ఈ రేంజ్లో అయితే కట్టేశారు. సో చూస్తున్నారు కదా, సో సెలబ్రేషన్స్ అయితే ఒక రేంజ్లో ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడైతే లక్షల్లో జనాలు రావచ్చు అనే ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. భారీ ఎత్తున పోలీసు కావచ్చు, పోలీసు వాళ్ళు కావచ్చు, మిలిటరీస్ కావచ్చు, చాలామంది అయితే ఇక్కడ చూడడానికంటే సెక్యూరిటీ పర్పస్ మీద అయితే చాలామంది వచ్చారు. సో ఇక్కడ నుంచి పొద్దున్న నుంచి కావచ్చు, నిన్నటి నుంచి ఇక్కడనే గోడల మీద ఇట్లా పడుకొని ఉన్నారు ఫ్యాన్స్. అయితే ఒక 100,000 మందికి 10 లక్షల మంది వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయని ఒక ఛాన్సెస్ అయితే చూస్తున్నారుగా. 1,000 చైర్స్ అనేది పెడుతున్నారు ఇక్కడ నుంచి. సో మనం చూస్తున్నాం గాయస్ లైవ్ అప్డేట్ తిరుపతి నుంచి. సో ప్రభాస్ అన్నకు ఏ రేంజ్లో సెలబ్రేషన్స్ జరుగుతున్నాయో చూడొచ్చు. ఒక రేంజ్ అయితే సెలబ్రేషన్ జరుగుతున్నాయి. నా తెలిసి ఇలాంటి ఈవెంట్ భారతదేశంలో ఎక్కడ ఏ హీరోకు జరిగి ఉండకపోవచ్చు నా తెలిసి. సో ఏ రేంజ్లో అయితే సెలబ్రేషన్ జరుగుతున్నాయి చూడండి గాయస్. నేనైతే అబద్ధం ఏం చెప్పండి, ఎల్ఈడీలు కావచ్చు, ఏ రేంజ్లో అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో చూస్తున్నారా గాయస్, ప్రభాస్ అన్న కట్అవుట్ ఏ రేంజ్లో అయితే కట్టేశారు. సో చూస్తున్నారు కదా, సో సెలబ్రేషన్స్ అయితే ఒక రేంజ్లో ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడైతే లక్షల్లో జనాలు రావచ్చు అనే ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. భారీ ఎత్తున పోలీసు కావచ్చు, పోలీసు వాళ్ళు కావచ్చు, మిలిటరీస్ కావచ్చు, చాలామంది అయితే ఇక్కడ చూడడానికంటే సెక్యూరిటీ పర్పస్ మీద అయితే చాలామంది వచ్చారు. సో ఇక్కడ నుంచి పొద్దున్న నుంచి కావచ్చు, నిన్నటి నుంచి ఇక్కడనే గోడల మీద ఇట్లా పడుకొని ఉన్నారు ఫ్యాన్స్. అయితే ఒక 100,000 మందికి 10 లక్షల మంది వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయని ఒక ఛాన్సెస్ అయితే చూస్తున్నారుగా. 1,000 చైర్స్ అనేది పెడుతున్నారు ఇక్కడ నుంచి. సో మనం చూస్తున్నాం గాయస్ లైవ్ అప్డేట్ తిరుపతి నుంచి. సో ప్రభాస్ అన్నకు ఏ రేంజ్లో సెలబ్రేషన్స్ జరుగుతున్నాయో చూడొచ్చు. ఒక రేంజ్ అయితే సెలబ్రేషన్ జరుగుతున్నాయి. నా తెలిసి ఇలాంటి ఈవెంట్ భారతదేశంలో ఎక్కడ ఏ హీరోకు జరిగి ఉండకపోవచ్చు నా తెలిసి. సో ఏ రేంజ్లో అయితే సెలబ్రేషన్ జరుగుతున్నాయో చూడండి గాయస్. నేనైతే అబద్ధం ఏం చెప్పండి, ఎల్ఈడీలు కావచ్చు, ఏ రేంజ్లో అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.